తనపై ప్రచార మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలలో వాస్తవం లేదని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు. ఎవరో కురుక్షేత్ర పరిరక్షణ సమితిలో ఉండే ఒక దొంగ స్వామి తనపై అసత్య ప్రచారాలను చేస్తున్నాడని నేను పుట్టుకతోనే హిందువునని తెలిపారు. 2017లో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు సూళూరుపేటలో క్రిస్టియన్ సోదరుల కోరిక మేరకు శిలువను మోయడం జరిగిందని దానిని ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో పెట్టి తనను అప్రతిష్ట పాలు చేయడం సమంజసం కాదని తెలిపారు. నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియా ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా ఎలివేట్ సంజీవయ్య సూళూరుపేట ఎమ్మెల్యే ఒక సిలువు మోసిన వ్యక్తికి టీటీడీ ఆలక మండలిలో ధార్మిక మండలిలో స్థానం ఇచ్చారు మోహన్ బాబు గారిని. ఇది న్యాయమా? ధర్మానికి వ్యతిరేకం అనేక పదాలతో మాట్లాడతారు. మరి తిరుక్షేత్రాల రక్షణ సమితి అనే ఒక పేరు పెట్టుకుని ఒకసారి మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి గారు కనపడుతున్నాడు, అట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనపడతారు. ఇలాంటి ఉన్నప్పుడు ఇది పనిగట్టుకొని నిన్నటి నుంచి సంజీవయ్య హిందూ వ్యతిరేకి, సంజీవయ్యకి టీడీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు, ఆయన క్రిస్టియన్ సిలువ మోసాడు, మంచిది కాదు. అందరికీ చెప్తా ఉన్నా, నేను హిందూ వాదిని, పుట్టుకతో హిందువుని, ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా అన్య మతస్థులను కూడా ప్రేమించాల్సిన బాధ్యత నా పైన, గౌరవించాల్సిన బాధ్యత నా పైన. నేను అందరికీ, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రతినిధిగా శాసనసభ్యుడిగా ఈ సూళూరుపేటలో ఉన్నప్పుడు ఇదే అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాలని గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ఈ శాసనసభ్యుడిగా వెంకటేశ్వర స్వామిని నా జీవితం ఊపిరి నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పూజిస్తా. ఇది సత్యం కాబట్టి ఏదో ఎక్కడో 2017లో క్రిస్టియన్ సోదరులు మరి కోరితే వారి కోరికను మన్నించి ఏదో సిలువ మోశారని, నేను హిందూ వాదిని కాదని ఈ విధంగా చేయడం ప్రసార మాధ్యమాల ద్వారా కళంకం తెచ్చే విధంగా, హిందువులు కళం మనస్తాపం చెందే విధంగా చేయొద్దని ఈ పచ్చ దళాన్ని, దొంగ స్వాముల్ని అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను.